ఈరోజు నేను మీకు కొబ్బరికూరు అల్లం పచ్చిమిర్చి తో అరటికాయ వేపుడు అనేది ఎలా చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడికి కావాల్సిన పదార్థాలు మనం ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా తరిగి పెట్టినటువంటి అరటికాయ ముక్కలు, అలాగే తగినంత నూనె, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే పోపు సామాను, అలాగే కొబ్బరికాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం ముందుగా ఈ యొక్క కొబ్బరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు మనం మిక్సీ జార్లో అనేది మనం వేసుకుని వాటిని మనం మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక దోసల పాన్ అనేది పెట్టుకుని కొద్దిగా మనం నూనె అనేది మనం వేసుకోవాలి. ఈ నూనె మనకు కొద్దిగా వేడెక్కినప్పుడు ఇందులో మనం ఇందాక మనం తరిపెట్టినా కదా అరటికాయ ముక్కలు, వాటిని మనం ఒక్కొక్కటిగా పేర్చుకుని మనం వేయించుకోవాలి దోరగా. ఈ విధంగా మనం పెట్టుకుని పాన్ మీద మనం వేయించుకోవాలి. రెండు పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చే వరకు మనం వేయించుకుందాం. సరే, మనకి ఈ విధంగా మనకి రెండు పక్క కూడా మనకి తిప్పుకొని మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకుని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా మనం స్టవ్ మీద ఒక బాణీ అనేది తీసుకుని అందులో కొద్దిగా మన నూనెని మనం వేసుకోవాలి. ఈ నూనె మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు మనం వేసుకుని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పోపు సామాను కూడా మనం వేసుకోవాలి. వేసుకుని మనం వాటిని కూడా ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఇందాక మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టినాం కదండి మిశ్రమం, ఆ మిశ్రమాన్ని కూడా మనం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. ఈ విధంగా మనకి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడే ఉప్పు అనేది కూడా మనం వేసుకోవాలి. వేసుకుని మనం ఒక్కసారి మనం కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం వేయించి పెట్టినాం కదండి అరటికాయ ముక్కల్ని, వాటిని మనం వేసుకోవాలి. వేసుకుని మనం ఒక్క 2 నిమిషాలు మనం కలుపుకొని ఈ ముద్దలో మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా నీళ్ళనే మనం యాడ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క కారం అనేటటువంటిది ఈ ముక్కలకు మనకి పూర్తిగా పడుతుంది. కొంచెం నీళ్ళనే మనం పోసుకొని మూత పెట్టుకుని మనం ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. చూసారా, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం. చూసారా ఎంతో టేస్టీ అనేటువంటి కొబ్బరికూరు, అల్లం, పచ్చిమిర్చితో అరటికాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.